ఇదే నియోజకవర్గం గురించి, ఇక్కడ నాయకుల గురించి, ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. అన్నా ప్రతి దాంట్లోనూ స్కామే అన్నా. ఈ స్కాములన్నీ కూడా ఎమ్మెల్యేలకింత, కలెక్టర్లకింత, చివరకు చిన్నబాబుకింత, పెదబాబుకింతగా పోతా ఉన్నాయన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో ప్రజలు అడుగుతా ఉన్నారు అన్నా, పెదబాబు పర్మిషన్ ఇస్తాడు, చిన్నబాబు కలెక్షన్ చేసుకుంటాడన్నా. ఇక్కడ ఆయనకు విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల మీద కన్నుబడిందన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఇదే నియోజకవర్గానికి సంబంధించి 540 ఎకరాల ముదుపాక భూములు, నిజంగా 540 ఎకరాలకు సంబంధించిన పేదవాడి భూములు, అసైన్డ్ భూములు కొట్టేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు చిన్నబాబుతో ఏకంగా సంబంధాలు పెట్టుకొని చేసిన స్కాము ఇంత అంతా కూడా కాదు. రైతుల దగ్గర నుంచి ఆ అసైన్డ్ భూములు తక్కువ రేటుకే చెనిక్కాయలకు, బిస్కెట్లకు కొన్నారు. కొనిన తర్వాత ఆ భూములను ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొత్త పథకం పెట్టారు. కొత్త పథకం పెట్టి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన ఆ భూములను, అసైన్డ్ భూములు ఏదైతే కొనుగోలు చేసే అధికారం లేని ఆ భూములను దగ్గరుండి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బినామీలతో కొనుగోలు చేయించి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద అప్పజెప్తా ఉన్నారు గవర్నమెంట్కు. అప్పజెప్పిన తర్వాత ఆ గవర్నమెంటు వీళ్ళకు ప్లాట్లు చేస్తానంట, వీళ్ళకు భూముల్లో రోడ్లు వేసి ఆ ప్లాట్లు అమ్ముకోవాలని నిజంగా స్కాము వేసి వేసామన్నారు. ఆ ఎంక్వైరీ ఇవాళకి కూడా జరుగుతూనే ఉంది. పెద్ద గంట్యాడలో మెడిటెక్, మెడ్టెక్ 250 ఎకరాలు తీసుకున్నారు. ఈ 250 ఎకరాలు ఏదైతే మెడ్టెక్ కోసం తీసుకున్నారో, ఇది పేదలకు సంబంధించిన భూములు, మాజీ సైనికులకు సంబంధించిన భూములు, వాళ్ళ స్వాధీనంలో ఇల్లు వ్యవసాయం చేసుకుంటా ఉన్న భూములు. ఆ భూములు బలవంతంగా తీసుకున్నారు. బలవంతంగా తీసుకొని బినామీలను సృష్టించారు. డాక్యుమెంట్లను తారుమారు చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో డాక్యుమెంట్లు కూడా తారుమారు చేసే స్థాయిలోకి వీళ్ళ కంప్యూటర్ వ్యవస్థలు వెళ్ళిపోయాయి అనంటే, ఏ స్థాయిలో వీళ్ళ కంప్యూటర్ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఏకంగా డాక్యుమెంట్ తయారు చేసి పేదలకు దక్కాల్సిన పరిహారాన్ని కూడా గద్దల్లా తన్నుకుపోతా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్లకు పైనుంచి అండ ఎక్కడుంది అని అంటే చిన్నబాబు, ఆ తర్వాత పెదబాబు అండ. గుర్రంపాలెంలో ఏపీఐసీ రైతు, ఏపీఐసీ భూములు రైతుల దగ్గర నుంచి డిఫామ్ భూములు సేకరించారు. ఎకరానికి 25 లక్షల రూపాయలు చెప్పున పరిహారం ఇచ్చారు. ఆ ఇచ్చిన పరిహారం కూడా బినామీలను సృష్టించారు, భూ రికార్డులను తారుమారు చేశారు. ఇచ్చే పరిహారాన్ని కూడా దోచుకు తినే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. నీరు చెట్టు గురించి చెప్పుకొచ్చారు ఇక్కడ ప్రజలు. చెప్పుకొస్తూ అన్నా, పినగాడి రాతి చెరువు, పెందుర్తి పెద్ద చెరువు, తవ్వానిపాలెం చెరువు సహా అనేక చెరువులను తవ్వేసి మట్టిని అమ్ముకుంటా ఉన్న పరిస్థితి అన్నా. ప్రభుత్వం నుంచి తవ్వినందుకు బిల్లులు తీసుకునే పరిస్థితి అన్నా. అన్నా ఏదైనా చెరువులు ఒకడుగో రెండడుగులో తవ్వితే పర్వాలేదన్నా, ఏదో రైతులకు కాస్తో కూస్తో మేలు అనుకోవచ్చు. కానీ ఏకంగా పొక్కలను పెట్టి ఏకంగా తాటి చెత్త అంత లోతు తవ్వుతా ఉన్నారన్నా చెరువులు. ఏకంగా ఈ చెరువుల పేరు చెప్పి నీరు చెట్టు అని చెప్పి ఏకంగా 40 కోట్ల రూపాయలు దోచేశారన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి చెప్తా ఉంటే, నిజంగా వీళ్ళు మనుషులేనా అని అంటా ఉన్నా. లక్ష్మీపురంలో ఏకంగా రాయుడు చెరువును, ఏకంగా చెరువును చెరువుని ఆక్రమించి
100 కోట్ల విలువైన భూములు కొట్టేయడానికి ఏకంగా ప్లాన్ చేశారు అని అంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నది ప్రజలకు మేలు చేయడం కోసమా, లేకపోతే ప్రజల ఆస్తులను ఎలా దోచుకోవాలని చెప్పి ఆలోచనలు చేయడం కోసమా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే పెందుర్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వస్తే ఖచ్చితంగా సింహాచలం దేవస్థానం, పంచ గ్రామాల మధ్య ఉన్న భూ సమస్య ఎవరి దృష్టికైనా రాక తప్పదు. ఈ సమస్యను తీరుస్తానని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఊదలగొట్టాడు. ఊదలగొట్టిన తర్వాత ఏకంగా ఆయన స్థాయిలో ఏదైనా మోసాలు అబద్ధాలు అని అంటే ఏ స్థాయిలో చేస్తాడు అని అంటే, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో పేరుకు క్యాబినెట్ మీటింగ్ అని పెట్టాడు. పేరుకు క్యాబినెట్ మీటింగ్ అని పెట్టి 100 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పి అక్కడ మన అందరికీ కూడా చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే ఇంకా ఎక్కువగా చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టడం మొదలుపెట్టారు. ఏకంగా ఎమ్మెల్యేలు 2 రోజుల పాటు దొంగ దీక్షలు చేస్తాడు. ఆ తర్వాత 6 నెలల్లోగా ఈ సమస్యను నేను తీర్చలేకపోతే తన పదవికి తాను రాజీనామా చేస్తానని కూడా ఇక్కడ ఎమ్మెల్యే చెబుతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో పరిష్కారం చేస్తాను అని చెప్పిన సమస్య మరో 100 రోజుల్లో ఏకంగా ఎన్నికలు వచ్చే పరిస్థితిలోకి వెళ్ళిపోయినా కూడా ఈ సమస్య ఇంకా పరిష్కారం కాని పరిస్థితి. ఏందని దారుణంగా ప్రజల మనోభావాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా నాకు అడుగు తెలియక అడుగుతా, ఇదే భూమి ఇదే భూమి విషయాన్ని పరిష్కరించేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన వేసిన అడుగులేంటి అని అడుగుతా ఉన్నా. నిజంగా ఈ సమస్య పరిష్కరించాలి అంటే ఇక్కడే ఇదే నియోజకవర్గంలో పీఠాధిపతులు ఉన్నారు. ఇదే పీఠాధిపతులను ఒక్కసారి ఆయనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి వాళ్ళ నెత్తినే ఈ బాధ్యత పెట్టి ప్రభుత్వం పూర్తిగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పేద మనిషి చంద్రబాబు నాయుడు గారిని.